ఫస్ట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించాలి. సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించాలంటే రోజు క్లాస్ రెగ్యులర్గా, అంటే రెగ్యులర్ క్లాసులు వినడమా, నీ ప్రిపరేషను నోట్స్ చదవడమా, రెగ్యులర్గా చదువుకుంటా, డౌట్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటా, నీకు అన్న ఏదైనా డౌట్ ఉందంటే దానికి ఏదో ఒక రెఫరెన్స్, ఒక నోట్స్ చదువుతున్నావు దానికి సంబంధించి ఏదో ఒక రెఫరెన్స్ బుక్ ఉంటుంది, ఆ బుక్ చదువుకోవాలి. ఇవి నోట్స్ కవర్ చేయని ఆ బుక్స్లో ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే ఇందులోనే ఒక వెనక సైడ్ రాసుకోవడం చేసుకుంటా, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించడం. ఇంకా నీకు అందులో బేసిక్ తెలియలేదు అంటే ఇంటర్మీడియట్ స్కూల్ స్థాయికి పోవాలి. ఒక్కొక్కసారి నువ్వు కోచింగ్ అటువంటివి లేనప్పుడు ఆ విధంగా స్కూల్ స్థాయికి పోయి అందులో ఆ బేసిక్స్ నేర్చుకొని రావాల్సి ఉంటుంది. వచ్చి ఆ విధంగా ప్రతిదిగా అంటే నోట్స్ చదవడం, నోట్స్లలో నీ క్లారిటీ రాకుంటే స్టాండర్డ్ బుక్స్ చదవడం, ఆ స్టాండర్డ్ బుక్స్లో నీకు అర్థం కాకుంటే బేసిక్ స్థాయికి చదవడం, పోయి నీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటాయి, నీకు అందుబాటులో ఫ్యాకల్టీ ఉంటే ఫ్యాకల్టీ, లేకుంటే ప్రిపరేషన్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేకుంటే అకాడమిక్, ఒక్కొక్కసారి అకాడమిక్ ఇయర్లో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఎకానమీ అటువంటి వాళ్ళు, ఎకానమీ పీజీ చేసే వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళ దగ్గర ఆ చేసుకుంటా ఒక స్థాయి గ్రిప్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ అనేది ఆ 100% సబ్జెక్టు అయిన గ్రిప్ వచ్చిన తర్వాత ఆ ప్రిపరేషన్ అనేది 30% కుదించుకోవాలి సార్. సబ్జెక్టు పైన వన్స్ గ్రిప్ వచ్చిన తర్వాత నీ ప్రిపరేషన్ టైంలో 30% కేటాయించుకుంటే సరిపోతుంది. మిగతా 70% పేపరు, ఎడిటోరియల్, మ్యాగజైన్స్, గవర్నమెంట్ ఏమైనా రిపోర్ట్స్ ఉంటాయి అవి వాటిపైన ఎఫర్ట్ పెట్టాలి. ప్రీవియస్ పేపర్లు, ప్రాక్టీస్ పేపర్లు ఇవి చేసుకుంటా డిస్కషన్స్, 70% వీటికి వెళ్ళిపోవాలి సార్. అప్పుడు మళ్ళీ కోర్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ పైన ఎక్కువ టైం కేటాయించదు, చేసుకుంటా అప్డేట్ చేసుకుంటా వెళ్తూ ఉండాలి. మళ్ళా ప్రతిదీ ఎవరో నోట్స్ ఇస్తే చదువుకున్నట్టు ఉండదు, మన సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిదీ ఏదైనా సరే. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.